ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఒక యాత్రను ప్రారంభించారు. దీన్ని ప్రకాశం జిల్లా మారుటూరు నుంచి ప్రారంభిస్తూ ఆయన సుమారుగా ఒక 40-50 నిమిషాల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఆ యాత్ర సందర్భంగా ఇచ్చారు. ప్రజా చైతన్య యాత్ర పేరు మీదుగా జరుగుతున్నటువంటి ఈ యాత్ర ఈరోజు ప్రారంభించారట. మళ్ళా ఒక వారం రోజుల పాటు సెలవు తీసుకుంటారట. మళ్ళా వారం రోజుల తర్వాత మళ్ళా మాట్లాడతారట. ప్రజాయాత్ర కొనసాగిస్తారట. నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఒకటి అడగదలుచుకున్నాను. అయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినప్పుడు మధ్యలో ఒకరోజు విరామం ఇస్తే ఎన్ని విమర్శలు చేశారయ్యా మీరు? 3648 కిలోమీటర్లు వాననక, చలనక, ఎండనక సుదీర్ఘమైన పాదయాత్ర చేసినటువంటి ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారి బృందం, మంత్రులు అందరూ వచ్చి ఏమి విమర్శలు చేశారు ఒకసారి మర్చిపోయారా? ఇవాళ ప్రజా చైతన్య యాత్రని ప్రారంభించి మాతూరులో ఒక ఉపన్యాసం చెప్పి చక్కగా ఇంటికి సర్దుకున్నారు. దీన్ని ఏమనాలి? సరే, మీ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. ప్రజా చైతన్య యాత్ర నెలకు ఒకసారి చేయండి లేదా సంవత్సరానికి ఒకసారి చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి మీద దాడులు చేస్తున్నారట, కేసులు పెడుతున్నారట, హెరాస్ చేస్తున్నారట. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. నేను ఎవరిని హెరాస్ చేయలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు. వారు పాదయాత్ర చేస్తే నేను ఎలా చేశాను అని మాట్లాడారు. మేమేదో వారి వారి యాత్రకు అడ్డం వస్తున్నట్టు ఎవరు అడ్డం వచ్చానని అడుగుతా ఉన్నా. ఈ రోజున తెనాల్లో మీరు బహిరంగ సభ చెప్పినా పెట్టినా అలౌ చేయడం జరిగింది. ఇవాళ మీరు ప్రజా చైతన్య యాత్ర పేరు మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా కూడా ప్రజాస్వామ్యంలో మీకు మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మేము అలౌ చేస్తున్నాం. మా ప్రభుత్వం ఏం వ్యతిరేకంగా లేదే దానికి, కానీ ఏదో వ్యతిరేకంగా ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్న నేను తెలియగలుగుతానండి. ఇందాక మీరు ప్రజా చైతన్య యాత్రలో మార్టూర్లో రోడ్డు మీద నిలబడి ట్రాఫిక్ని అంతా కూడా జామ్ చేసి జనమేం పెద్దగా లేదు అక్కడ, కార్లును ఆ పక్కన ఉన్నటువంటి జనం అంతా మూగి చూస్తున్నారు. ఒక గ్రానైట్ కార్మికుడు యాక్సిడెంట్ అయ్యి ప్రమాదంలో ఉంటే 108లో తీసుకువెళ్తుంటే మరి దోవ ఇవ్వలేకపోయారే, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమి సంస్కారం అది? ప్రాణాలు పోయే పరిస్థితి కదండి. ఎంత బహిరంగ సభ జరుగుతున్నా, ఎంత గొప్ప బహిరంగ సభ అయినా నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, నేడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో అనేక చోట్ల ఇలాగే ట్రాఫిక్ స్తంభించినప్పుడు 108 వ్యాన్లు వచ్చి క్వీమ్ అంటే తప్పకోండి సోదరులారా అన్నలారా దానికి దావివ్వండి అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి మీరేం మాట్లాడతారండి? మానవతా దృక్పథంతో పనిచేసేటటువంటి కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. మీరు మనుషుల్ని చంపేటటువంటి కుటుంబం అనేది, మీ మావకే వెన్నుపోటు పొడిచి కర్కశంగా చంపినటువంటి వ్యక్తివి, పదవి కోసం ఎన్ని ప్రాణాలు పోయినా కూడా లెక్క చేసే స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాదు మీరు. అందువల్ల మీరు ఇవాళ ఆ గ్రానైట్ యాక్సిడెంట్ అయ్యి ఒక కార్మికుడు చావుబోతుల మధ్య నుంటే 108కి మీరు దోవ ఇవ్వలేనటువంటి ఒక విష సంస్కృతితో బతుకుతున్న మీరు మమ్మల్ని దూషించే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. మీరు మాట్లాడారు, ఏం మాట్లాడారు? ఇవాళ ఉపన్యాసం అంతా ఒకటే దూషణ.
తొమ్మిది మాసాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, తొమ్మిది మాసాల నుంచి పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క విధానాన్ని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దున్నపోతులు అన్నారు, దున్నలు అన్నారు, ఎద్దులు అన్నారు, ముక్కుతాడేస్తామన్నారు, అంతేకాకుండా ఇది ఒక నీచమైన పాలన అన్నారు, తోకలు కత్తిరిస్తామన్నారు. ఎవరు తోకలు ఎవరు కత్తిరించారు చంద్రబాబు నాయుడు గారు, మర్చిపోయారా? తొమ్మిది మాసాల క్రితం ఎన్నికలు జరిగితే నీ తోక, మీ అబ్బాయి తోక, తెలుగుదేశం తోక కూడా ప్రజా చైతన్యంతో కత్తిరించారు. ఇంకా నువ్వు వాళ్ళని ప్రజా చైతన్యం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ చైతన్యవంతమైన ప్రజలు ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నారు. వారిని నువ్వు చైతన్యవంతం చేయవలసినటువంటి అవసరం లేదనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలని మనవి చేస్తున్నా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అనేక మాటలు మాట్లాడారు. ఆయన నీతి నిజాయితీ గురించి మాట్లాడారు. చాలా నీతిమంతుడట, నిజాయితీపరుడట. నేనేదో మాట్లాడతాడు అనుకున్నా. నేను 6వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా సోదాలు జరిగాయి వారి పర్సనల్ సెక్రటరీ మీద, మాజీ పర్సనల్ సెక్రటరీ మీద, అలాగే ఆయనకి చాలా అనుంగు శిష్యులుగా ఉన్నటువంటి వారి మీద. మళ్ళా 13వ తారీఖున ఇన్కమ్ ట్యాక్స్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీడియాకు దొరకకుండా తప్పు తిరుగుతున్నాడు బాబు కొడుకులు ఇద్దరును. సరే ఇవాళైనా ఏమన్నా మాట్లాడతారేమో, ఇవాళ బహిరంగ సభలు ఏమన్నా దాని గురించి వివరణ చేస్తాడేమో అనుకున్నా. అదేం మాట్లాడలా, ఒక మాట మాత్రం మాట్లాడాడు. ఎదుగుతున్నారు నా గురించి ఎదుగుతున్నారు, కొండందో ఎలికిని పట్టారు. ఎలికిని కూడా పట్టలేదంట, ఎలికి తోక చివర బొచ్చును పట్టారట. పడతాను ఆయన, తొందరపడమాక. చాలాసార్లు ఈ మాట ఎలిక, ఎలికి తోక, ఎలికి తోకలో బొచ్చు అంటున్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, ఎలికిని పట్టారు, ఎలికి తోకలో బొచ్చును పట్టారు, నీ పిఎస్ను పట్టారు. నీ పిఎస్ను పడితే 2,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగాయని స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్తో సమాధానం చెప్తే నీ తాబేదారులందరూ రోజు వచ్చి మైకుల ముందు గగ్గోలు చెప్తున్నారు. కానీ నువ్వు మాత్రం మారుటూరు సభలో దాని గురించి ప్రస్తావన చేయడానికే భయపడిపోయేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకున్నావు? అదేమంటే ప్రజల్ని మాట్లాడుతున్నాడు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు మాత్రం నోరు తెరవరు, ప్రజలు అంటున్నాడు ఆయన. మీరు మాత్రం నోరు తెరవరు, నేనే అన్నిటికీ పోరాడాలి, మా తెలుగుదేశమే పోరాడాలి. మీరు మాట్లాడడం మాట్లాడకుండా ఇంట్లో పడుకుంటారు, కేసులన్నీ మా మీదే పెట్టుకోవాలి, మా ఆర్థిక లావాదేవీల మీదే దెబ్బలు తీస్తున్నారు. మీరు రండి, మీరు రండి రండి. ఎందుకు వస్తారయ్యా, ఎందుకు రావాలి, ఎందుకు వస్తారు ప్రజలు? ఇది ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. నువ్వు అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే ఆ అక్రమాన్ని అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి. కానీ నీకేదో ఆపద వచ్చేసినట్టు మీరేం పట్టించుకోరు మమ్మల్ని. ఇంకో మాట మాట్లాడాడు, ప్రజావేదిక కూల్చి రోజునే మీరందరూ బయటకు వచ్చి పోరాటం చేసినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 40 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ సొమ్ము పెట్టి ఇంటి కేటాయించుకున్నాడు అనేటువంటి ఒక తప్పుడు మాట మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమి లెక్కలే నాకు అర్థం కాదు. 40 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఖర్చు పెట్టారా ప్రభుత్వ సొమ్ముని? 2 కోట్ల పైచులకు ఏదో ఖర్చు పెడితే అది కూడా క్యాన్సిల్ చేసినటువంటి సందర్భాన్ని మనం పత్రికల్లో చూశాం. ప్రభుత్వ సొమ్ము అవసరం లేదు అని 2.8 సంథింగ్ లైక్ దాట్ పేపర్లో కూడా వచ్చింది. నువ్వు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితికి ఎందుకు జిగదారి? జిగదారి ఇవాళ రండి, నా వెనకాల రండి, నా వెనకాల కూర్చోండి అనేటువంటి మాట ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీరు నాకు అర్థం కాదు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా తయారైందంటే, వయసు పెరిగిపోయేటప్పటికి వాళ్ళ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చేసరికి ఏమైపోయాడంటే, చేపైన నీళ్ళలోంచి బయటకు తీస్తే బ్రతుకుతుంది కానీ పాపం చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోతే బతికే పరిస్థితిలో లేడు. ఇవాళ గగ్గోలు పెట్టి తిరుగుతూ ఉన్నాడు, అధికారం లేకపోయేసరికి గగ్గోలు పెట్టి తిరుగుతూ ఉన్నాడు. అదేమంటే చాలా విచిత్రమైన లెక్క చెప్తున్నారు. పెన్షన్ ఇవ్వలేదని ఒక మహిళ గుండెకి చనిపోయిందట. ఏమిటో అన్యాయం నాకు అర్థం కాలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి వారికి పెన్షన్ ఇచ్చి తీరుతాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు లెక్కలో జరిగితే అవన్నీ సరిచేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కూడా ఇచ్చారని మనవి చేస్తున్నా. అది ఏ పార్టీ వారైనా సరే, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ వారు కావచ్చు, ఎవరైనా సరే అర్హులైనటువంటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఎవరికి పెన్షన్ అనుహులైతే వారందరికీ ఇవ్వాలనేటువంటి సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు అలా పనిచేయలేదు మనవి చేస్తున్నా.
మీరు సైకిల్ గుర్తుకు ఓటేసిన వాళ్ళకే ఇచ్చారు. ఇవాళ చాలా చిత్రమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి పాపం పచ్చ మీడియా ఒకటి బయలుదేరింది, ఆయనకి సన్నిహితంగా ఉండేటువంటి వారు ఆయన్ని ఏదో విధంగా నిలబెట్టాలి, పడిపోయినా సరే నిలబెట్టాలనే ఉద్దేశంతో వారు చెప్తూ ఉన్నారు. ఇవాళ పెన్షన్ కోసం అంట ఒక వృద్ధురాలు గుండెపోటుతో మరణించిందట. మొన్నేమో అమరావతిలో నా అమరావతి పోతుంది అమరావతి పోతుందని గుండెకి చనిపోయారంట. అంతకు ముందేమో ఇసుకలేదు ఇసుకలేదని చనిపోయారంట. ఏదై అన్యాయం నాకు అర్థం కాదు. ఆత్మహత్యలా గుండెపోట్లా? ఎవరో ఏదో చనిపోతే వాళ్ళకి అమరావతి కోసం చనిపోయారు, ఇసుక లేక చనిపోయారు, లేకపోతే గుండెపోటు వచ్చి పెన్షన్ కోసం చనిపోయారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసేటటువంటి మీడియాను పెట్టుకొని ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో అందరూ చచ్చిపోతున్నారనేటువంటి మాట శవ రాజకీయాలు చేసేటటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉండకూడదు. మీరు మీ పత్రికలు కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. నాకు ఇందాక చాలా చిత్రం వేసింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నేను కూడా చూసా తర్వాత యూట్యూబ్లో. ఆయన అంటున్నాడు సిమెంట్ ధరలు పెరిగిపోయాయి, పెరిగిపోయాయి లేవా? పెరిగిపోయినాయి పెరిగిపోయినా అన్నారు. అప్పుడు బాగానే ఉంది, ఇంకా రెండు మూడు అడిగాడు, దానికి కూడా పెరిగిపోయినాయి అన్నారు. మద్యం ధర పెరిగిపోయిందా? ఆ పెరిగిపోయింది పెరిగిపోయింది అని మొత్తం మద్యం తాగిన వాళ్ళందరూ ముందే ఉన్నట్టున్నారు. మొత్తం పెరిగిపోయింది పెరిగిపోయింది అన్నారు. అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయా? దొరకట్లేదు. అన్ని బ్రాండ్లు దొరకలేదట. మద్యం ధర పెరిగిపోయిందట. ఏందో బాధ నాకు అర్థం కాల. మద్యం ధర పెరిగిపోతేను, అన్ని బ్రాండ్లు దొరకకపోతేను చంద్రబాబు నాయుడు గారు ఏమిటండి మీకు బాధ నాకు తెలియగలుగుతాను. అదేమంటే ఏమన్నాడంటే, ఇటువరకు 500 రూపాయలు సంపాదించుకునే సామాన్యుడు ఆయన కాలంలో మద్యం ధర చాలా చౌకగా ఉండటం వల్ల 100 రూపాయలకు మద్యం కొనుక్కుని హాయిగా తాగేవాడట, 400 ఇంటికాడిచ్చేవాడట. ఇప్పుడేమో మొత్తం మీరే తాగేస్తున్నారని ఎదురుగా ఉండాలని అంటున్నాడు. వాళ్ళు నిజమేనండి నిజమేనండి అన్నారు, బాగా తాగి వచ్చినట్టున్నారు వాళ్ళు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు చెప్పాల్సిందేంటి? ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి, 70 సంవత్సరాల వయసు ఉన్నవాడివి. అయ్యా మీరు మద్యం తాగమాకండరా, పెరిగిందిగా పెరిగినా పెరగకపోయినా మద్యం తాగమాకండి అబ్బాయి, 500 రూపాయలు ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వండి అని చెప్పాలి తప్ప మొత్తం మీరే తాగేస్తుంటే తాగేస్తున్నారనేటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితుల్లోకి నువ్వు ఎందుకు వచ్చావు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద కోపం ఉంటే మద్యం మానిపించాలనేటువంటి ఒక నూతనమైన పాలసీని తీసుకొచ్చి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నువ్వు హర్షించలేకపోతే హర్షించలేకపోయావు. మద్యం ధర పెరిగిపోయిందని ఉద్యమాలు చేయడానికి కూడా సిగ్గు లేకోకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలో మీరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది గమనించమని మనం చేస్తున్నాం. ఇంకొక మాట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చిందట. ఆ చట్టం ఏమిటంటే పంచాయతీరాజ్ చట్టం, సవరించే చట్టం. అది ఏమిటి? రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరైనా మద్యం కానీ డబ్బు కానీ పంపిణీ చేస్తే వారిని పట్టుకోవడం, వారిని శిక్షించడం, అవసరమైతే క్యాండిడేట్లు చేస్తే వారిని ఎన్నికలకు అనర్హులు అని ప్రకటించటం చేయాలనేది ఈ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టంతో నీకేంటి ఇబ్బంది? ఆ చట్టం అంటే తెలుగుదేశం కోసం, వ్యతిరేకం కోసం తీసుకొచ్చారట. ఆ చట్టం సరైంది కాదని నేను ఇవాళ మార్టూరులో మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, డబ్బుల మీదే ఆధారపడి మీరు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా మీరు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ద్వారా మాత్రమే అధికారాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ఒక నీచమైన బుద్ధితో మీరు వ్యవహరిస్తున్నటువంటి రాజకీయవేత్త. నేను మనవి చేస్తున్నా, ఇవాళ దేశంలో రాష్ట్రంలో మద్యం డబ్బు ప్రభావం ఎన్నికల మీద పడుతుందనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు ఆలోచన చేసి సంస్కరించాలనే ఉద్దేశంతో ఈ స్థానిక ఎన్నికల్లోనే దాన్ని తీసుకురావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక చిత్తశుద్ధితో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆ కార్యక్రమాన్ని అందరూ హర్షించాలి. నేను మనవి చేస్తున్నా, మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నా, మీ ద్వారా సంఘ సంస్కర్తలకు మనవి చేస్తున్నా, మీ ద్వారా ఎన్జిఓస్కు మనవి చేస్తున్నా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, సేవా సంస్థలకి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఈ రోజున ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయాలని అనుకుంటున్నారు. అది కేవలం మా ఎదిరి పార్టీల మీద ద్వేషంతో తీసుకొచ్చింది కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా డబ్బు ప్రభావాన్ని ఎన్నికల్లో తగ్గించాలనే ఉద్దేశంతో స్థానిక ఎన్నికల్లో నేను మనవి చేస్తున్నా, మా పార్టీ వారు కూడా పైసా ఇవ్వకోకుండా, మా పార్టీ వారు కూడా మద్యం ఇవ్వకోకుండా, ఎవ్వరూ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉండే విధంగా చేసి ఎన్నికలు జరపాలని ఒక సదుద్దేశంతో మేము వెళుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా గగ్గోలు పెడతా ఉన్నాడు.
కావాలని చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఇలాంటి చట్టాలు తీసుకురాకోకుండాను, ఇలాంటి చట్టాలు లేకోకుండాను, ఇలాంటి చట్టాలు లేకోకుండా డబ్బులు పంచేటటువంటి విధానాన్ని కొనసాగించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీరు మొత్తం ఉపన్యాసం అంతా విన్నాం, ఎక్కడైనా మీ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్తారేమోనని చూశాం. పరిపాలన మీద మీరు విమర్శలు చేస్తున్నారు, ఎంత చక్కని పరిపాలన జరిగిందని నాకు అర్థం కాలేదు. ఎన్ని చక్కని సంస్కరణలు తీసుకొచ్చాం, అమ్మ ఒడి కార్యక్రమం కానివ్వండి, రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, నాడు నేడు బడి కార్యక్రమం కానివ్వండి, పెన్షన్ల విధానం కానివ్వండి, రైస్ కార్డులు కానివ్వండి, అన్ని సక్రమంగా అవినీతి రహితమైనటువంటి ఒక చక్కని పరిపాలన అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నటువంటి ప్రభుత్వం మీద మీరు బురద జల్లాలనేటువంటి కార్యక్రమం, మీరు ఎన్ని ప్రజా చైతన్య యాత్రలు చేసుకున్నా ఏమి చేసినా కూడా ఈ ప్రభుత్వాన్ని ఏమి చేయలేరు. మీరు ఇవాళ పొద్దున ఊరినే దాన్ని ఏమంటారు, ఆరాటపడతా ఉన్నారు, వ్యాన్ ఎక్కి ఆరాటపడతా ఉన్నారు. ఏదో సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది నాకు, అక్క ఆరాటమే కానీ బావ బతకడం అని. మీరెంత ఆరాటపడ్డా, మీకు అవసాన దశ వచ్చింది ఈ తెలుగుదేశం పార్టీకి. ఈ తెలుగుదేశం పార్టీ బతికే పార్టీ కాదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ బయటకు రాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు అవినీతి పరులు కాదు, అవినీతి పరులు మీరు పూర్తి అవినీతి పరులుగానే కాదు అని మీరు ఎన్ని చెప్పుకున్నా సరే, అవినీతి పరులు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు డిపార్ట్మెంటు గమనిస్తున్నది. దీనికి తగ్గ ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా జగన్ గారి మీద కూడా ఆయన ఎవరో ఒక మొన్న ఆయన మాట్లాడాడులే జగన్ గారు. నేను ఒక మాట చెప్తున్నా, జగన్ గారి మీద, జగన్ గారిది నిజంగా తెరిచిన పుస్తకం. జగన్ గారి మీద అనేక ఆరోపణలు చేశారు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులు ఎదుర్కొంటున్నారు, న్యాయ విచారణ కొనసాగుతున్నది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టాలి మేము బతుకుతాం? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టకపోతే మేము బతకలేం. నేను ఒక మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్ గారిని లోపల పెట్టండి, జగన్ గారిని లోపల పెట్టండి, లోపల పెట్టకపోతే మేము బతకలేము అని లబోదిబోమన్నాడనే విషయం అందరికీ తెలిసిన సత్యమే కదా. నేను ఒకటే మనవి చేస్తున్నా, చట్ట ప్రకారంగా జరిగేవి జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పటికీ చెప్తాను, అప్పుడు చెప్పాం, కడిగిన ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేని సమయంలో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేసి కేసులు పెట్టారు తప్ప దీనిలో వాస్తవం లేనే లేదనే విషయం అందరికీ తెలిసినటువంటి సత్యం. దాన్ని ఏదో మసిపూసి మారేడుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అవినీతి పరుడుగాను, జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకున్న వాళ్ళగాను క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. లక్ష కోట్లు అన్నారు, ఎక్కడున్న లక్ష కోట్లు? లెక్కలు చెప్పండి, లక్ష కోట్లు చెప్పే పరిస్థితి లేదు. ఆరోపణలే లక్ష కోట్లు లేవనే వాస్తవాన్ని ప్రజలు గమనించారు. అందువల్లనే ప్రజలు అవన్నీ అబద్ధాలని నమ్మి కావాలని కక్షపూరితంగానే ఈ కేసులు పెట్టారనే విశ్వాసంతోనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికమైనటువంటి సీట్లు ఇచ్చి గౌరవించారు. ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. న్యాయస్థానాల్లో కూడా వాస్తవాలు బయటకు వస్తాయి, తొందరపడితే ప్రయోజనం లేని నిదానంగా బయటకు వస్తాయి. కాకపోతే కోర్టుకు హాజరుగాంది కూడా పెద్ద విషయంగా ఈ పచ్చపత్రికలు రాసేటటువంటి పరిస్థితికి వస్తున్నది. కోర్టు వ్యవహారం కోర్టులోను లీడర్లు చూసుకుంటారు, వీళ్ళేమి భాష్యాలు చెప్పవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.